ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. నేటి అనుదిన ఆహార నిమిత్తమై మార్కు సువార్త 9:27 అయితే యేసు వాణ్ణి చేపట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలబడెను. యేసయ్యకున్న గొప్ప గుణం పడిపోయిన వారిని లేవనెత్తడం. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయమై కృంగిపోయి ఉన్నారో దేవునికి బాగా తెలుసు. ఈ దినాన దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీ కృంగుదలను దేవుడు తీసివేయబోతున్నాడు. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేర్చబోచున్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, యెహోవా దీనులను లేవనెత్తును. ఈ దినాన దీనుడుగా దీనురాలుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోచున్నాడు. దేవునికి వాక్యం సెలవిస్తుంది, మన బాధను పోగొట్టి మనల్ని పైకి లేపుతారని. కనుక బాధపడమాకు, దిగులుపడమాకు, కృంగిపోమాకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని తలపెట్టబోతూ ఉన్నాడు. దేవుడు తను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ యేసయ్య, నీ కొందనాలు. ఈ దినాన వాక్య విన్న బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. వారిలో ఉన్న ప్రతి సమస్యను తీసివేసి, వారి కష్టాన్ని, వేదన తీసివేసి బలపరుస్తారని నమ్ముచ్చు. మా రక్షకుడు ప్రియుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.